నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను ప్రియాంక. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. నందిపేట మండలం నూత్పల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు వెళ్తుండగా ఆర్మూరు మండలం ఇస్సాపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో బీజేపీ టీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్లో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. యాటిట్యూడ్ ఇండిఫరెంట్గా ఉన్నది. మేమేం చేయలేమంటున్నాడు ఆయన, క్లియర్గా మేమేం చేయలేమంటున్నాడు. పోలీసు వల్ల ఫోన్లైన రికార్డులు ఉంటే ఇంతే తెలిసిపోతుంది. మేమేం చేయలేమంటున్నాడు. ఏసీపీ సార్, మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ఉండండి అన్నారు. ఈ యాటిట్యూడ్ చూసుకొని నేను ఆర్మూర్లో ఇవాళ గంట సేపు రాస్తారోకో చేసిన భారతీయ జనతా పార్టీ. మీరు తొందరగా క్లియర్ చేయండి, మేము పోవాలి ప్రోగ్రామ్స్. అది అయిపోయినాక క్లియర్ చేసిండ్రేమో అనుకొని మేము పోలీసు వాళ్ళు చెప్పి బయలుదేరదామంటే బయలుదేరదామన్నారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు బయలుదేరదామంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మాకు సమాచారం వచ్చింది, వాళ్ళు అక్కడనే ఉన్నారు, దాడికి సన్నద్ధంగా ఉన్నారు. అది కత్తులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి. అక్కడ ఆపినాము, ఆపి పోలీసులకి మళ్ళీ చెప్పినాం మీరు క్లియర్ చేయండి అది. మమ్మల్ని అక్కడ ఉంచి మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని అక్కడ పిలిపించి, మేము ఉన్న చోటికి పిలిపించి, ఇగో రాళ్లతోటి నా కారార్థం పలిగింది, కత్తులతోటి దాడి, వినయ్ రెడ్డి గారి కారు పలిగింది, వేరే కార్లు అందరి వల్ల కొట్టి, కత్తితోటి దాడి, ఇది కత్తితోటి దాడి, రాళ్లతోటి కట్టెలతోటి రాళ్లతోటి కొట్టుకున్న వీడియోలు ఉన్నాయి, మీ అందరికి షేర్ చేస్తాం, మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఇనుప గుండ్ల లాగా ఉన్నాయి రాళ్ళు, ఇనుము ఇది రాయి కాదు, దీంతో కొట్టాలా, దీంతో కార్యకర్తల మీద కొడతా ఉన్నారు, ఛాతి మీద కొట్టడం, దీంతో ఇసురు కొడతా ఉన్నారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్ కి పూర్తిగా భారతీయ జనతా పార్టీని అటాక్ చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసు వాళ్ళని వాడుకుంటుంది. పోలీసు కూడా టోటల్ గా టీఆర్ఎస్ తొత్తులుగా తయారై, ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి స్ట్రెయిట్ అక్కడి నుంచి దాడి జరిగిన స్థలం నుంచి సిపి ఆఫీస్కి వచ్చినాను. ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేడు. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి, అసలు ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎందుకు రాళ్ల దాడి జరిగింది? ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎంపీ అరవింద్ నందిపేట ఆర్మూర్ సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, అలాగే పార్టీకి సంబంధించిన మీటింగ్ లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ టీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు అలాగే రైతులు దాడికి ఎత్తించారు. ఏదైతే పసుపు బోర్డు సంబంధించిన మాట ఇవ్వడం జరిగిందో, పసుపు బోర్డు ఇవ్వకుండా నిజామాబాద్ లో తిరుగుతున్నామని చెప్పి ఒక పక్క దాడి చేయడం జరిగింది. గతంలో కూడా ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన పరస్పర దాడులు మాటల యుద్ధం ఏదైతే కొనసాగిందో, ఆ నేపథ్యంలోనే ఆర్మూరు నియోజకవర్గ కేంద్రంగా ఈ రోజు దాడులు కొనసాగాయి. బీజేపీ కార్యకర్తలపై ఎంపీ అరవింద్ పై రాళ్లతో దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. ఈ దాడి విషయం అంతా కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అరవింద్ వాహనంతో పాటు మరో 5 వాహనాలు ధ్వంసం కావడం జరిగింది. దీంతో టీఆర్ఎస్ నాయకులు చెదరగొట్టే క్రమంలో పోలీసులు కూడా దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ లో కూడా బీజేపీ కార్యకర్తల్ని టీఆర్ఎస్ నాయకులు అలాగే రైతులు దాడి చేస్తున్న విజువల్స్ చూస్తా ఉన్నాం. విచక్షణ రహితంగా దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ నాగరాజ్ కు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా కేంద్రానికి కూడా నేను రిపోర్ట్ చేస్తానని ఎంపీ అరవింద్ చెప్పాడు. అదే మాదిరిగానే ఈ రోజు సిపి కార్యాలయం వద్ద ఏదైతే అక్కడ నుంచి వచ్చి సిపి నాగరాజ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలో సిపి కార్యాలయం వద్ద
కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. తనపై దాడికి పిరికి పంద చర్య అని చెప్పి ఇప్పటికే అరవింద్ వ్యాఖ్యానించే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచే పోటీ చేస్తా, అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50,000 బడ్జెట్తో ఖచ్చితంగా ఓడగొడతా అని చెప్పి ఇప్పటికే అల్టిమేట్ గా ధర్మపురి అరవింద్ స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే బీజేపీ నాయకుల పైన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఏదైతే ఉందో ఏదైతే విషయం అంతా కూడా నిజామాబాద్ లో చర్చని విషయంగా మారింది. విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి. రాజేష్, అయితే దీనికి సంబంధించి, ఈ దాడికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులు గాని టీఆర్ఎస్ శ్రేణులు గాని స్పందించారా? అండ్ ఇప్పటికే జీవన్ రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. తనకు సంబంధించిన ఆ దాడికి సంబంధించిన ఏదైతే ఉందో టీఆర్ఎస్ కి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వారెవరికి కూడా సంబంధం లేదు. ఈ దాడికి సంబంధించిన కేవలం పసుపు సంబంధించిన రైతులు, అలాగే ఎర్రజొన్న రైతులు ఎవరైతే ఉందో పసుపు సంబంధించిన రైతులు ఏదైతే పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అరవింద్ మాట మార్చాడు. ఆ మాట మార్చడం కారణంగానే పసుపు రైతులే దాడి చేయడం జరిగింది. పసుపు రైతులకి ఎంపీ అరవింద్ కి సంబంధించిన దాడులు తప్ప అవి టీఆర్ఎస్ కి సంబంధించిన దాడులు కావని చెప్పి ఇప్పటికే ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ మొత్తంగా ఏదైతే టీఆర్ఎస్ కి ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన వారి కార్యకర్తలు దాడి చేయడం వారికి సంబంధించిన వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని విజువల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇప్పటికే సిపి కార్తీకయ్యకు అసిస్టెంట్ సంబంధించిన కమిషనర్ కి ఇప్పటికే ఆ విజువల్స్ తో పాటు సంబంధించిన ఏవైతే దాడికి సంబంధించిన ఏవైతే ఉపయోగించారో ఆ రాళ్లకు సంబంధించిన కానీ రాళ్లకు సంబంధించిన అలాగే ఒక టీఆర్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్తపై కత్తితో దాడి చేయడానికి వస్తున్న సంబంధించిన ఆ విజువల్స్ లో కూడా ఒక విజువల్స్ కనబడటం జరుగుతుంది. దానికి సంబంధించిన కూడా విజువల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే హత్యాయత్నం కేసు నాపై హత్యాయత్నం జరిగింది, దాని ప్రకారమే కేసు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే అరవింద్ అల్టిమేట్ గా వింధి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్. జీవో 300.